మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం, అసెంబ్లీకి వెళ్ళము, మాకు మైక్ ఇవ్వరు కాబట్టి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళము, మీడియా పాయింట్ ద్వారానే మాట్లాడతాం, లేకపోతే మీడియాలో మాట్లాడతాము అని చెప్పి చెప్పారు సార్. దానికి షర్మిల ఒక కౌంటర్ ఇచ్చారు, అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు రాజీనామా చేయాలి అని చెప్పేసి. అసెంబ్లీకి, ఐ మీన్, చాలామంది అసెంబ్లీకి వెళదామని చూస్తారు, ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది విఫలమవుతారు, కొంతమంది సక్సెస్ అవుతారు, చాలామంది అసెంబ్లీని దేవాలయంగా భావిస్తూ ఉంటారు, ఆ దేవాలయంలో అడుగు పెట్టాలని చూస్తారు. కానీ మీరు అసెంబ్లీలో, అసెంబ్లీకి ఎన్నికై ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టనప్పుడు, జీతాలు తీసుకుని అలవెన్సులు తీసుకున్నప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మరి రాజీనామా చేయాలి కదా అనేది షర్మిల వాదన. సో ఇది ఏముందంటే పొలిటికల్ డిమాండ్, రాజకీయ నాయకులు ఒకరినొకరు అనుకుంటుంటారు. ఫండమెంటల్ పాయింట్ అసెంబ్లీకి వెళ్ళాలి, చాలా వివరంగా కూడా చెప్పాను నేను నిన్నే. సో దానికి ఎవరికి డిస్ప్యూట్ లేదు, ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళాల్సిందే. అసెంబ్లీకి వెళ్ళడం ఒక్కటే ఎమ్మెల్యే పని కాదు, చాలామంది ఒక రాగ నోషన్ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ఏం జరుగుతాయి, 365 డేస్ జరుగుతాయి. మరి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జరుగుతాయి అసెంబ్లీ సమావేశాలు. మరి అంటే మిగతా టైంలో ఎమ్మెల్యేగా ఉండడా, మిగతా టైంలో ఏం పని ఉండదా, మిగతా టైంలో శాలరీ ఇవ్వరా, అలయన్సెస్ ఇవ్వరా, మిగతా టైంలో రిజైన్ చేసి మళ్ళీ రాడు కదా. అసెంబ్లీ ఇప్పుడు ఇయర్లీ 50 రోజులు కూడా జరగడం లేదు. అసెంబ్లీ మీకు 365 రోజుల్లో 40-50 రోజులు మించి అసెంబ్లీ జరగదు. మరి మిగతా టైంలో అంతా ఎమ్మెల్యే కాకుండా పోతుందా? అందువల్ల అసెంబ్లీకి వెళ్ళడం ఒకటే పని ఎమ్మెల్యేది అనుకుంటే పొరపాటు, కానీ అసెంబ్లీకి వెళ్ళాల్సిందే. అసెంబ్లీకి పోవడంతో పాటు ప్రజా సమస్యల్ని లేవనెత్తడం, ప్రజా సమస్యల్ని ప్రాతినిధ్యం వహించడం, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే పని. ఎమ్మెల్యే అంటే కేవలం అసెంబ్లీకి వెళ్ళి సంతకం పెట్టి మంత్రులు ఏం చెప్తుంది ఇని తాము ఏదో చెప్పాల్సిని చెప్పి బయటకు వచ్చారు కాదు కదా. అందువల్ల అసెంబ్లీకి వెళ్ళాలి అన్నది నిజం, అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది సరైనది కాదు, అది చాలా వివరంగా చెప్పాను. కానీ అదే సమయంలో అసెంబ్లీకి పోవడం ఒక్కటే ఎమ్మెల్యే పని, అందువల్ల అసెంబ్లీకి పోకపోతే రాజీనామా చేయాలి అంటే నా క్వశ్చన్ ఒకటే, 365 డేస్లో 40-50 రోజులు అసెంబ్లీ ఉంటే మిగతా 315 రోజులు ఎమ్మెల్యేగా ఎందుకు ఉంటున్నారు, ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? అందువల్ల ఒక ఎమ్మెల్యే అనేది ఒక రాజకీయ ప్రాసెస్లో ఒక ప్రజాప్రతినిధి. ప్రజాప్రతినిధి అనేక రూపాల్లో ప్రజల సమస్యల్ని సమాజం ముందు, ప్రభుత్వాల ముందు పెడుతూ ఉండాలి. అది అనేక రూపాల పొలిటికల్ యాక్టివిటీ ద్వారా పెడుతూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షం ఉంటే ఉద్యమాలు చేయొచ్చు, అధికార పార్టీలో ఉంటే ఉద్యమాల స్కోప్ ఉండదు కానీ ప్రాతినిధ్యం చేయొచ్చు, పాలసీ మేకింగ్కు కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇలా రకరకాల రూపాల్లో ప్రజాప్రతినిధి ప్రజల సమస్యల్ని సమాజం ముందు, ప్రభుత్వం ముందు ఉంచుతారు. అందులో ఒక కీలకమైనది, అతి ముఖ్యమైనది అసెంబ్లీ. అందువల్ల అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా అనే అంశం కన్నా అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకంటే అసెంబ్లీకి ఎమ్మెల్యేకి చేయాల్సిన మొట్టమొదటి పని డెఫినెట్గా అసెంబ్లీకి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా వేరే ఏవైనా ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడం కానీ, ప్రజల డిమాండ్లను వాయిస్ చేయడం కానీ, ప్రజా సమస్యలపైన ప్రజల్ని సమీకరించడం కానీ, పాలసీ మేకింగ్కు కంట్రిబ్యూట్ చేయడం కానీ, సమాజంలో ప్రజలకు అనేక రూపాల్లో నాయకత్వం ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఒక ఎమ్మెల్యే పని. అందులో ముఖ్యమైనది మొదటిది అసెంబ్లీకి వెళ్ళడం. అందువల్ల అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ అని కూడా చెప్పాను. అందువల్ల వెళ్ళడం అనేది డిమాండ్ చేయాల్సిందే. వెళ్ళకపోతే రాజీనామా చేస్తారంటే చాలామంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరు కూడా. మీరు పార్లమెంట్ మెంబర్ల చిట్టా తీయండి, ఎన్నడూ ఒక్కరోజు కూడా వాళ్ళు నోరు విప్పి ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు పార్లమెంట్లో. మీకు ఒక్క క్వశ్చన్ అడగని వాళ్ళు ఒక్కరోజు ఇంటర్వ్యూ చేయాలి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా పోతుంటారు. సచిన్ టెండూల్కర్ ఎన్నిసార్లు మాట్లాడినారు, జస్టిస్ రంజన్ గగోయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయ్యి రాజ్యసభకి వెళ్ళాడు. ఎప్పుడన్నా మన ఆయన మాట వినబడదా? పోనీయండి, ఎక్కడ వినబడదా? ఈ సచిన్ టెండూల్కర్ కానీ రంజన్ గగోయ్ కానీ, ఆఖరి సచిన్ టెండూల్కర్ క్రీడా విధానంపైనను, క్రీడలపైనో, ప్రజల ముందు, ప్రభుత్వం ముందు, సమాజం ముందు ఒక స్పోర్ట్స్ పాలసీ ఎలా ఉండాలి, స్పోర్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి, క్రికెట్ ఎలా డెవలప్ చేయాలని కూడా ఇక్కడ ఎప్పుడైనా మాట్లాడినారు? మీరు మీడియాలు చదివారా? అంటే మనకి పార్లమెంట్ మెంబర్ 5 ఏళ్ళు ఎదుర్కొన్నట్టు 6 ఏళ్ళు ఉన్నారు కదా. అలాగే మీకు పారిశ్రామికవేత్తలు గెలుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి టైంలో అంబానీ మిత్రుడు, ముఖేష్ అంబానీ ఫ్రెండ్ను పంపించాడు. ఆయన ఎప్పుడన్నా ఇంతవరకు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఒక్కటన్నా మీకు పార్లమెంట్లో రైజ్ చేసినట్టు మనమైతే మీడియాలు చూడలేదు. అఫ్కోర్స్ సబ్జెక్టు కరెక్షన్ అయిన ప్రతి ఒక్కటి నేను చూడలేదు. అందువల్ల అసెంబ్లీకి వెళ్ళి ఒక్కరోజు ఏమీ మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళడమే కాదు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో ఒక క్రియాశీలకమైన పాత్ర వహించాలి.
నేను కూడా 8 ఏళ్ళు ఉన్నాను కౌన్సిల్లో. 8 ఏళ్ళలో నాకు 95% అంటే 94%, మిగతా 6% ఎట్లా మిస్ అయ్యానంటే సెకండ్ టైం నా ఎలక్షన్ కరెక్ట్గా అసెంబ్లీ సెషన్ టైంలో వచ్చింది, బడ్జెట్ సెషన్ టైంలో. అందువల్ల ఆటోమేటిక్గా నా ఎన్నికల ప్రచారం కొరకు కొన్నిసార్లు సమావేశాలు మిస్ అయ్యాను. బట్ లేకపోతే 100% ఉండేవాడిని, దాదాపు 100% ఉండేవాడిని. సో ఎన్నడూ అసెంబ్లీ సమావేశాలే కాదు, ఈవెన్ లెజిస్లేటివ్ కమిటీ మీటింగ్స్కు పొరపాటున కూడా ఒక్క కమిటీ మీటింగ్ మిస్ కాలే. అసలు అందువల్ల ఒకటి అసెంబ్లీకి వెళ్ళడం, రెండు క్రియాశీలకంగా ఇంటలెక్చువల్గా కంట్రిబ్యూట్ చేయడం కూడా, ప్రజా సమస్యల్ని లోతుగా అధ్యయనం చేసి అది వాటిని కంట్రిబ్యూట్ చేయడం కూడా. సో ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్క పని చేయాల్సిందే, అందులో అసెంబ్లీకి వెళ్ళడం అనేది మొట్టమొదటి పని. రైట్ సార్, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది చాలా కీలక పాత్ర.